వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఈ ప్రపంచంలో ఫుట్బాల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. అలాంటి క్రికెట్లో 1877 సంవత్సరం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అప్పటి నుండి క్రికెట్లో కొత్త నియమాలలో మార్పే కాకుండా ఆడే ఫార్మేట్లలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. అలా ఆ మార్పుల వల్ల వచ్చినవే వన్డే మరియు T20 క్రికెట్ మ్యాచ్లు. అయితే మొట్టమొదటి వన్డే మ్యాచ్ మాత్రం విచిత్రంగానే జరిగింది. ఎందుకంటే 1971 ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ వర్షాకాలంగా 3 రోజులు రద్దయింది. మిగతా 2 రోజుల్లో టెస్ట్లో ఫలితం తేలడం కాబట్టి ఆ ఆటను 40 ఓవర్లకు కుదించడం జరిగింది. అయితే ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై విజయం సాధించింది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి టెస్ట్ మరియు వన్డే రెండు కూడా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగగా ఆ 2 మ్యాచ్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లోనే జరగడం విశేషం. అయితే వన్డేలు ఆ తర్వాత T20 వచ్చిన తర్వాత 5 రోజులు ఆడే టెస్టులను చూడడానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. అందుకే ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలను అందించినటువంటి ఈ టెస్ట్ క్రికెట్కు మళ్లీ జీవం పోసేందుకు టెస్ట్ ఛాంపియన్షిప్ను నిర్వహించబోతోంది. అంటే ఇది వన్డే T20 వరల్డ్ కప్ లాగే అన్నమాట. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ల మధ్య జరిగే యాషస్ సిరీస్లో టెస్ట్ క్రికెటర్లు ధరించే జెర్సీలపై వారి పేర్లు మరియు నెంబర్లను వన్డేలలాగా ముద్రించబోతున్నారు. ఇది 1877 సంవత్సరం నుండి ఇలా చేయడం మొట్టమొదటిసారి.